ఆయన సొంత చిన్నాన్న గారి హత్య కేసును ఎందుకు ఇక్కడికి తెలంగాణకు షిఫ్ట్ చేశారు? సొంత కుటుంబంలో వ్యక్తి హత్య అయితే అక్కడ ఆయనకే న్యాయం చేయకుండా ఆయనకే జెన్యూనిటీ లేని పరిస్థితుల్లో ఆయన హత్య కేసును బయట పెట్టలేని ఒక అసమర్థత ప్రభుత్వాన్ని మీరు నడుపుతూ మీరు ప్రగల్భాలు పలుకుతుంటే నిజంగా మీకు ఎప్పుడైనా మీరు ఆలోచించుకున్నారా? రోజా గారు పొద్దున్న లెగిస్తే మరి ఏది మిర్రర్ దగ్గర కూర్చున్నారో లేదో నాకు తెలీదు, అర్థం దగ్గర కూర్చున్నారో. ఒకసారి కూర్చోమ్మ రోజమ్మ, ఒకసారి కూర్చో అమర్, నువ్వు కూడా కూర్చో అంబటి, నువ్వు కూడా కూర్చో. ఎందుకంటే నోరు ఎక్కువగా మాట్లాడుతున్నారు కదా. ఒక పక్కన మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళే నమ్మట్లేదు, మీరు ప్రజల గురించి మాట్లాడతారు, 175 సీట్ల కోసం మాట్లాడతారు. సో ఆలోచించుకోండి. ఫస్ట్ అన్నారు వైన్ షాపులు తగ్గించానన్నారు, నేను ఇప్పుడు చెప్పండి రాష్ట్రంలో పాతలో ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో ఆ వైన్ షాపులు అన్నీ ఈరోజు పెట్టారా లేదా? మీరు అన్నీ ఓపెన్ చేశారా లేదా? మీరు ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి మొత్తం అన్నీ కూడా జీరో చేసి కేవలం ఏదో ఒక 5-స్టార్ హోటల్లో మాత్రమే కనపడుతుందని చెప్పి వచ్చిన మీరు మాట మాటికి మాటలు మార్చే ఈ జగన్ రెడ్డి గారు వాళ్ళ వెనకాతల పొద్దున్న ఏం మాట్లాడతాడో సాయంత్రం ఏం మాట్లాడో తెలియని 150 మంది ఎమ్మెల్యేలు మీరు జనసేన గురించి మాట్లాడుతున్నారు, మీరు మా నాయకత్వాల గురించి మాట్లాడుతున్నారు. వీఆర్ లీడర్స్, మేము ప్రజల్లోంచి వచ్చిన లీడర్స్మే, ప్రజల కోసం పనిచేసే లీడర్స్మే. జనసేన గురించి మాట్లాడేదానికన్నా ఇంకొక సంవత్సరం ఉంది, ప్రజల కోసం పనిచేయడం నేర్చుకోండి. లేదు అంటే మాత్రం మీరు జైల్లో పెట్టండి, మీరు ఇబ్బంది పెట్టండి, ఏమి పెట్టినా ప్రాణాలకి తెగించి పార్టీలోకి వచ్చి ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళకి ఇవన్నీ లెక్క కాదనేది మీకు అతి త్వరలో తెలుస్తుంది. మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాగబాబు. మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మీ నాగబాబు.